రాకుండా అని చెప్పారు. సో ఐవీఎఫ్ చేయించుకోవాలి కాబట్టి ఐవీఎఫ్ చేయించుకుంటే బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మ. చాలా మంది పేషెంట్స్ మన దగ్గరికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది అడుగుతాం. వాళ్ళకి ఐవీఎఫ్ ద్వారా బేబీస్కి లోపాలు ఉంటాయా అనేది భయపడుతుంటారనమాట. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీలో మనకు అబ్నార్మాలిటీస్తో పుట్టే అవకాశము అరౌండ్ 1-2% ఉంటుందన్నమాట. అదే రిస్క్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా ఉంటుంది, అంతకంటే ఎక్కువగా ఉండదు. అది కాకుండా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మేము డాక్టర్స్గా అట్ ఎవ్రీ స్టెప్ కొన్ని టెస్ట్లు అడ్వైజ్ చేస్తామన్నమాట. సో దట్ మనకు ఈ ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా ఉందా, బేబీ అనేది హెల్దీగా ఉందా అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం. అందులో వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ NIPT అనే టెస్ట్ ఉంటుందన్నమాట. ఈ టెస్ట్ అనేది మనము అరౌండ్ 10-11 weeks ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చేస్తాము. ఇది ఈ టెస్ట్ ద్వారా మనకు బేబీలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది గుర్తించవచ్చు అనమాట. సో డోంట్ వరీ, యూ కెన్ సేఫ్లీ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ. దెర్ ఇస్ నో ఇంక్రీస్డ్ రిస్క్ ఫర్ అబ్నార్మాలిటీస్ విత్ IVF ట్రీట్మెంట్.